మద్యం కానివ్వండి, అలాగే ఇప్పుడు అక్రమంగా కట్టడాలు అవుతున్న 26 ప్రదేశాల్లో ఇంత భారీ ఎత్తున ఆక్రమించి కట్టిన వైసీపీ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ పాలసీ ఏదైతే పార్టీ కార్యాలయానికి సంబంధించిన పాలసీ, దానికి అయితే పాలసీ అనేది అవసరం లేదు. పాలసీ ఎందుకంటే అవసరం లేదంటే, అవి ఒకటి లీజులు అనేది ప్రభుత్వం ఏకపక్షంగా తమకు అనువుగా తక్కువ ధరకే వాటిని స్థలాలు చేజిక్కించుకోవడం జరిగింది. దీంతోపాటు కట్టడాలకు ఎక్కడైతే కట్టడాలు మొదలుపెట్టారో వాటికి ఎక్కడ కూడా సరైనటువంటి అనుమతులు లేకుండానే దాదాపుగా 26 జిల్లాల్లో కట్టడాలన్నీ కూడా జరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించి అసలు అనుమతులు ఎవరు ఇచ్చారు, ఏ ప్రాతిపదికను ఇచ్చారు అనే దాని మీద కూడా కొంత చర్చ జరగాల్సి ఉంది. అయితే ఇది పాలసీ మ్యాటర్గా కాకుండా కేవలం సాధారణ పరిపాలన కిందే ఈ యొక్క ఈ పార్టీ కార్యాలయం నుంచి అయితే మాత్రం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అటు అక్రమంగా వాళ్ళకి జీవోలు ఇవ్వటం ఈ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ, ఆ జీవోలు ఇచ్చే విషయంలో అయితే మాత్రం రద్దు చేయాల్సి ఉంది. ఆ జీవో ఒకవేళ జీవో ఇచ్చినటువంటి పరిస్థితిలో ఆ జీవోని రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కట్టడాల విషయంలో మాత్రం సంబంధితటువంటి పంచాయతీ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సక్రమంగా అనుమతులు తీసుకున్నారా లేదా అనే దాని మీద కూడా ప్రస్తుతం దాని మీద చర్చ జరగాల్సి ఉంది. అలాగే ఇప్పుడు అంటే గుంటూరు విజయవాడలో అయితే కనుక సిఆర్డీఏ అనుమతులు అయితే మాత్రం కంపల్సరీగా ఉన్నాయి. అయితే సిఆర్డీఏ మాత్రం తాము అనుమతులు ఇవ్వలేదని చెప్పే మాట సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. మరి ఏ అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయానికి సంబంధించి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఏకపక్షంగా వాళ్ళైతే కనుక నిర్మాణాలు పూర్తి చేయడం పట్ల అంటే మాత్రం సీరియస్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితి కూడా మనం గత 2 రోజులుగా చూస్తున్నాము. మిగతా చోట్ల కూడా అసలు వాళ్ళకి ఏ ప్రాతిపదికన స్థలాలు కట్టబెట్టారు, అనుమతులు ఉన్నాయా ఇలా దాని మీద మొత్తం నివేదికలు అయితే మొత్తం తీసుకొచ్చారు. దీని మీద దీనికి అనుగుణంగానే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.